హాయ్ పెద్దవాళ్ళకేమో నమస్తే నాకంటే పెద్దవాళ్ళకి నమస్తే మరి మరి చెప్తున్నాను నేను మీ మీద మళ్ళీ వీడియో చేయడానికి మళ్ళీ కొత్త వీడియో చేయడానికి వచ్చాను ఓకేనా అండి ఏమండి లైవ్ కి ట్రై చేస్తున్నాను అది అవడం లేదండి సెట్టింగ్స్ ఏవో మాకు అర్థం అవడం లేదు యాక్చువల్లీ ఏంటంటే కరెంట్ ఈ రోజు పోయింది నేను లైవ్ కి వద్దాం అంటే ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం అవుతుందండి నాకు అర్థం కావడం లేదు ఏం చేయాలో सो सारी दाखी अना चूसरा पेर मर्चिपया गुर्तकोचा एपड़ चूसा दीन पेर मत मर्चिपोटी नैन इधी मोगली रेखल चटी इधन चूसरा ये वो इगो कगन इधी मोगली रेखल चटी दी इधी चूसरा पे जल को పెళ్ళిల్లో పెళ్లి కూతుర్లకు జడలు కొడతారు ఒకప్పుడు కుట్టేవారు ఇప్పుడు అంతా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి అయితే నేను రేర్ ప్లాంట్స్ అన్ని తెచ్చుకుంటాను కాబట్టి ఇది ఎక్కడ నుంచో తెప్పించుకున్నానండి గుర్తులేదు చాలా అడ్రస్ పెడుతుంటాను సో అలాగా ఇది కూడా వచ్చింది చాలా బాగా వచ్చింది ఇప్పుడు పూత టైంకి వచ్చింది పూస్తుంది కానీ దీనివల్ల పావులు వస్తాయి అంటారండి పావులు వస్తాయి అని అంటారు మాకు మాత్రం కిందనే లేవు మేము థర్డ్ ఫ్లోర్ లో ఉన్నామండి భయం ఏంటంటేనండి ఇక్కడ మాత్రం ఏ మొగలి పువ్వు చెట్టే ఉండకర్లేదండి మార్నింగ్ సాయంత్రం ఎప్పుడు చూసినా పావులే వస్తాయండి బాబు సో మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా అయితే పండగ వస్తుంది అందరూ చాలా చక్కగా హ్యాపీగా అందరూ హ్యాపీ హ్యాపీగా చేసుకోండి నేను ఈ పేరు మర్చిపోయినందుకు మరి మరి చెప్పాను సో ఇదొక ఈ ప్లాంట్ గురించి ఒకటి మీకు చెప్పాలండి ఇది చూడండి ఇది ఈ ప్లాంట్ గురించి చెప్పాలి ఇది మీకు కనిపిస్తుందా ఇదిగోనండి ఇది చైనా మనీ ప్లాంట్ అండి ఇది చైనీస్ ది మనీ ప్లాంట్ అన్నమాట వాళ్ళు అక్కడ చాలా వాస్తుపరంగా నమ్ముతారండి ఇది ఇది పెట్టుకుంటే ఇంట్లో చాలా మంచిదటండి ఇది అలానే అంటారన్నమాట చైనా మనీ ప్లాంట్ మనకి ఎలా మనీ ప్లాంటో అలాగే ఆ చైనా మనీ ప్లాంట్ అనేసి అంటే ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయోనండి చూడండి జెడ్ ప్లాంట్ ఇవన్నీ కూడా ఒక వాస్తుకి సంబంధించిన ప్లాంట్ ఏనండి ఇకపోతేనండి మీకు ఈ రోజు నేను పెట్టిన వీడియో ఎలా ఉంది హెయిర్ గురించి చెప్పమని చాలా మంది అడిగారు వాళ్ళందరి కోరిక గురించి మెక్కు నేను ఏం చేస్తానంటే చేసి పెట్టాను మీకు అయితే రెస్పాన్స్ చూస్తే మాత్రం చాలా బాగా వచ్చిందండి చాలా చాలా బాగా వచ్చింది అందుకే ఇంత రాత్రైనా నేను వద్దాము ఎలాగైనా లైవ్ లోకి వద్దాం అంటే అవ్వలేదు సో ఎప్పుడవుతుందో తెలియదు దాని గురించి కొంచెం చూడాలి ఈ రోజు కరెంట్ పోవడం వల్లే అవలేదండి నాకు తెలుసు సరిగా డౌన్లోడ్ అవటం లేదు సో అందుకే ఈ వీడియో క్లిప్ తీసి పెట్టేస్తున్నాను ఇంకేంటండి పండగ వచ్చేసింది హ్యాపీగా పండగలు చేసుకోండి పిండివంటలు మంచి మంచి పిండివంటలు అన్నీ చేసుకుంటున్నారు పిల్లలు తల్లిళ్ళ ఇంటికి వచ్చేసి ఉంటారు అందరూ హ్యాపీ హ్యాపీగా చేసుకోండి అయితే ఒక్క విషయం అండి నేను మాత్రం మీకు పండక్కి ఎవరూ చేయని స్వీట్ చేసి చూపిస్తానండి తెలుసండి ఎవరూ చేయని స్వీట్ అంటే మీరు అనుకోవచ్చు మాకు రాదా అనుకోవచ్చు చేసిన తర్వాత ఒకటండి మీరు చేసింది నేను చేసింది కొంచెం వేరే అవుతుందిగా సో మీరు చేసుంటారు అందరూ చేసుంటారు కానీ నేను చేసిన దాంట్లో కొంచెం తేడా ఉందేమో చూడండి లేదు ఒకటే అయితే ఒక లైక్ ఇచ్చుకోండి ఓకేనండి నేను ప్రతిసారి మిమ్మల్ని లైక్ 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 అని అడుగుతున్నాను సో లాస్ట్ వచ్చేసరికి నాకు కంగారు వచ్చేసిందండి వీడియో చేసినప్పుడు అలా కూడా నాకు లాస్ట్ అంటే మీతో మాట్లాడుతూ వెళ్ళిపోతున్నాను కదా అలా మాట్లాడుతూ వెళ్ళిపోయి లాస్ట్ ఇంకా అయిపోతుంది అన్న టైంకి గబుక్కుమని ఏంటో వెళ్ళిపోతున్నట్టు బాయ్ అనిస్తున్నాను సారీ అండి ఎందుకంటే నాకు మాట్లాడి అన్నీ చెప్పుకోవాలని ఏమండి ఇది సంవత్సరం నుంచి ఎవరితో మాట్లాడకుండా ఉండిపోయిన మాటలండి అదేదో సినిమాలో చూసారా ఆవిడెవరో చెప్తుంది అలా అనమాట ఇప్పుడు అన్నీ నేను మీతో పంచుకుంటున్నాను నా మాటలు నా హ్యాబిట్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈరోజు వీడియో మాత్రం చాలా అండి నేను దాని గురించి చెప్పడానికి వచ్చే ఈ వీడియో చేస్తున్నాను లైవ్ అవ్వలేదు సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను ఏమండి అది మాత్రం మీరు వాడండి ఈరోజు వీడియో నేను పెట్టాను కదా అది చాలా బాగా పనిచేస్తుందండి నిజంగా ఏ రోజు మీరు వాడతారో అదే రోజు మీకు రిజల్ట్ తెలుస్తుంది 100% రిజల్ట్ తెలుస్తుంది అది వీక్లీ 2 times వాడారనుకోండి అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అన్నమాట 2 times వాడండి
సరిగ్గా ఏది ఏ టైంకి ఏటి కలపాలో అవన్నీ చూసుకొని ఏ దీంట్లో అంటే ఆ జెల్ ఎలా ఫామ్ అవ్విన తర్వాత దాన్ని చేయాలో అవన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను. సో మీరు ఏం చేస్తారంటే అవన్నీ జాగ్రత్తగా చూసుకొని పర్ఫెక్ట్గా చేసుకోండి, ఏదైనా పనిచేస్తుంది. అటు ఇటు అయ్యింది అనుకోండి, మీకు డౌట్ ఉంటే నన్ను క్వశ్చన్లు అడగండి, నాకు కామెంట్స్ పెట్టండి, నేను ప్రతి కామెంట్కి నేను ఆన్సర్ చేస్తానండి. మీకు ఏం డౌట్ లేదు. ఇకపోతే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి, మీకు నా కామెంట్ ద్వారా నాకు పెట్టి కామెంట్స్ ద్వారా కొన్ని మీకు ఏం ఎలాంటి వీడియోలు కావాలో నన్ను అడగండి. ఏ వీడియో అయినా హెల్ప్ఫుల్గా ఉన్నది అంటే మంచి అందరికీ పనిచేసిన వీడియో ఏదైనా సరే నన్ను అడిగితే నేను పెడతానండి, ఓకేనండి. మీరు ఎటువంటి వీడియో పెట్టమంటే ఆ వీడియో పెడతాను నేను. చూడండి, మీకు నేర్చుకోవాలనే నేను కష్టపడుతున్నాను. మీకు ఎలాగైనా మంచివి చెప్పాలి, మంచిది అంటే ఏదైనా వర్కౌట్ అయ్యింది మీకు చెప్పాలన్నదే నా ఆశ అండి, ఓకేనండి. మీరు ఖచ్చితంగా నన్ను అడగండి, మెయిల్ చేయండి లేదు అంటే వాట్సాప్లో అడగండి. మీ నెంబర్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయండి. మీరు కొంతమందికి నేను పంపిస్తుంటాను, షేర్ చేస్తున్నాను. వాళ్ళందరూ ఏమనుకోకండి, అంటే చాలామంది నాకు మొక్కల గురించి కామెంట్స్ పెడతారు. చాలామంది ప్రతిరోజు ఒక 4-5 ఐదుగురు నన్ను అడుగుతారనమాట మొక్కల గురించి. వాళ్ళందరికీ కూడా నేను షేర్ చేస్తున్నాను. ఇబ్బందిగా ఉంటే ఏమనుకోకండి. తర్వాత నా వీడియోస్ ఎలా ఉన్నాయి, మీకు ఏం కావాలంటే అవి చేసి పెడతాను, ఓకేనండి. ఇంకా మరి మొక్కలు అంటే ఇవి వచ్చేసారండి, నేను చెప్పాను కదా ఎప్పుడు కూడా చిగురు తీసుకోవాలని చెప్పాను కదండి మీకు, చిగుర్లు తుంచుకోవాలి. దేనికైనా ఇప్పుడు పందిరలాగా ఉన్నవి ఏవైనా సరేనండి, మొదట్లో కొంచెం నీరసంగా అంటే నీరసం అంటే అది నా ఉద్దేశం ఏంటంటే హెల్తీగా లేని ప్లాంట్ ఉందనుకోండి, దానికి ఏం చేస్తారంటే అండి మీరు బాగా పెరగనివ్వండి, పెరగనివ్వకుండా మధ్యలో తుంచేసుకోండి. తుంచేసుకుంటే మొన్న టమాటాలు కూడా మీకు అలాగే చెప్పానండి, ఇప్పుడు ఎంత బాగా ఉందో ఆ టమాటా చెట్టు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎన్ని పువ్వులు ఉన్నాయంటే చాలా పువ్వులు ఉన్నాయండి, అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. అయితే ఇప్పుడు ఇది మధుమాలతీ చెట్టు అండి, మొన్న మీకు చూపించాను కదా, కట్ చేసేసాను, ఇదంతా కట్ చేస్తానని చూపించానండి. ఇప్పుడు చూడండి, ఇది మొన్న చిగురు వచ్చి చాలా పెద్దదైపోయిందండి. పెద్దదైపోతే నేను ఏం చేశానంటే మొత్తం అది ఆ చిగురులన్నీ తీసేసాను. తీసేస్తే ఇప్పుడు ఒక్కొక్క దానికి 4-5 స్టెమ్స్ వచ్చాయి చూడండి, ఇక్కడ వచ్చేసాయి, ఇక్కడ వచ్చేసాయి. ఒక దగ్గర మనం చిదిపితే మనకేమవుతుందంటే అక్కడి నుంచి ఒక 4 వరకు ఫామ్ అవుతాయండి చిగుళ్ళు. దానివల్ల కొమ్మలు బుషిగా తయారవుతుంది. ఏదైనా ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా అండి, లతలు లాగా అంటే ఇప్పుడు ఈ లతల్లాగా వెళ్ళేవి మాత్రం మీరు ఏం చేస్తారంటే అండి, మనకి అపార్ట్మెంట్లో ఆటలో జాగా ఉండదండి. ఇప్పుడు నేనున్నా నాకు జాగా ఉండదు. సో నేనేం చేసుకుంటాను, పైకి ఎక్కనివ్వనండి. పైకి ఎక్కితే ఏమవుతుందంటే మనకి కింద పెట్టుకున్న మొక్కలు, ఇప్పుడు ఈ కింద ఉన్న మొక్కలన్నీ కూడా మనకి ఏమవుతాయంటే అండి ఎండ తగలదు. సో దానికి నేనేం చేసుకుంటానంటే చుట్టూ కర్రలాగా పెట్టేసుకొని దానికి కొంచెం వైర్లాగా చుట్టేస్తాను. అది కూడా నేను మీకు చేసి చూపిస్తాను. వైర్లా చుట్టేసి దాని మీదే ఎక్కించి పెద్దది అవుతున్న కొలది ఈ రౌండ్ తిప్పుతుంటానమాట. తిప్పితే ఏమవుతుంది, అది పూత టైంకి వచ్చేసరికి ఇలాగ ఒక బంచ్ లాగా తయారవుతుంది, రౌండ్ బంచ్ లాగా తయారవుతుంది అనమాట. సో అలా చేసుకోండి. ఏవైనా సరే పెద్ద భవనీకండి, పెద్దవి అయినా సరే దాన్ని చక్కగా ఒక రౌండ్ దీనిలాగా మీరు చేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి. ఆ పువ్వులు పూసినప్పుడు మీకు గోళంలోనే చాలా పెద్దగా కనిపించి దాని నిండా పువ్వులు ఉంటే ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో, చాలా బాగుంటుంది కదా. సో మీరు అలా చేసి చూపించండి. సో మీకు ఏమైనా క్వశ్చన్లు ఉంటే నన్ను తప్పకుండా అడగండి. వంటలు అన్ని రకాలు చేస్తానండి, స్వీట్స్ అన్ని రకాలు చేస్తాను. ఏవి కావాలన్నా మీరు ఒక్క కామెంట్ రూపంలో నాకు పెట్టండి, నేను ఖచ్చితంగా అదే వీడియో చేసి పెడతాను. అయితే ఇప్పుడు హెయిర్ గురించి చాలా కొంచమే అయిందండి. హెయిర్ మాత్రం 100% నేను చెప్పినవి ఫాలో అవ్వండి. ఏది ఇప్పుడు ప్రస్తుతానికి షాంపూ రుద్దుకోమని ఈరోజు చెప్పాను. సో నేనేం చెప్తున్నానంటే నేను షాంపూ చెప్పనండి, నేను షాంపూ వాడమని చెప్పను. ఏ షాంపూ ఏది వాడాలి అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. తర్వాత స్కిన్, మీకు స్కిన్ టైట్గా టైట్నింగ్ ఎలా ఉండాలి, ఆ తర్వాత ఇవన్నీ కూడా నేను చెప్తానండి. స్కిన్ గురించి చాలా చెప్తాను. ముందు హెయిర్ అయిపోయాక దాని తర్వాత స్కిన్కి వెళ్తాను. పండగ రోజు మాత్రం మంచి స్వీట్తో మీ ముందుకు వస్తాను. ఏమండి మీరు చేసే ఉంటారు,
కానీ ఇది చాలా కొత్త రకం స్వీట్ స్వీట్ అండి. ఇకపోతే మరొక విషయం అండి, రేపు వచ్చే మరొక వీడియో పెడతాను, ఈ వీడియో కాకుండా మరొక వీడియో పెడతాను మీకు. అది నాకు చాలా ఇష్టమైన వాళ్ళు నాకు గిఫ్ట్గా పంపించారండి ఆ వీడియో, నాకు మీ ఛానల్లో పెట్టుకో అని చెప్పి. నాకు ప్రాణం అండి, వాళ్ళంటే నాకు ప్రాణం అన్నమాట. ఎవరన్నది ఇప్పుడు చెప్పను, రేపు చెప్తాను. అంటే నేను వీడియో పంపిస్తానుగా అప్పుడు మీకు చెప్తాను ఎవరన్నది. వాళ్ళు పంపించారు, వాళ్ళ ప్రాణం అండి, వాళ్ళు పంపించారనమాట. ఆ వీడియో మీకు ప్రజెంట్ చేస్తాను రేపు, ఓకేనండి? చూడండి, మర్చిపోకండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను ఇది అడగడం లేదండి ఎక్కువగా, ఏంటంటే మాట్లాడాలన్న దీంట్లోనే వెళ్ళిపోతున్నాను కానీ అడగడం లేదు. సో ఇంకా ఇంకేం చెప్పమంటారు, ఇగో ఇవన్నీ ఇలాగ అయ్యాయి. ఇప్పుడు ఎండాకాలం వస్తుందండి, పూతతో నిండుతాయండి. మీకు 1 మంత్ అయితే అన్ని పూతకు వచ్చేస్తాయండి. చెప్పాను కదా ఆ రోజు గులాబీలు కూడా మీకు చెప్పినట్టుగా నేనేం చేశానంటే మొత్తం అన్నీ కట్ చేసేసాను, ఎందుకంటే దానికి ఏది చేయకూడదు. సో ఒక్క గులాబీ మాత్రం చాలా బాగుందండి, అది మరి ఇంకా తెంపబుద్ధి అయ్యలేదు. దానికి ఆ గులాబీకి దగ్గర 4 సంపంగి, మా ఇంట్లో ఇప్పుడు సంపంగిలు రోజుకు ఒక 6 పువ్వులైనా పూస్తుందండి. ఒక అపార్ట్మెంట్లో సంపంగి చెట్టు, పసుపు సింహాచలం సంపంగి అంటారు చూసారా, అది సింహాచలం సంపంగి అంటారు నా మేబీ, అవును కరెక్టే. అయితే అది రోజు అండి, రోజుకు ఒక 5-6 పువ్వులు ఇస్తుంది చెట్టు ఇంతే. ఇప్పుడు మాది ఇక్కడ ఉంది చూసారా, ఇదిగోనండి ఈ మొగ్గలు. మీకు వీడియో నేను తీసుకెళ్ళలేను, ఈ పైన చూడండి పసుపు సంపంగిది, దీని నిండా మొగ్గలు ఉన్నాయండి. అవతల పక్క బాల్కనీలో కూడా ఉన్నదన్నమాట. రేపు ఓన్లీ ఆ పూసిన పువ్వులు చూపిస్తాను. అవి నేనేం చేస్తాను తెలుసండి, ఆ పూసిన పువ్వులు ఇంట్లో పూసాయి కదండి, నలుగురికి ఇచ్చుకుంటే హ్యాపీగా బాగుంటుంది కదా, అందుకు రాగానే నా దగ్గర ఉంచుకున్నా లేకపోయినా మావి ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఒక్కొక్కటైనా పంపుతానండి, ఎన్ని పూస్తే అన్ని పంచమంటాను అన్నమాట మా కాళ్ళ చేత, ఓకేనండి? అయితే అదొక సరదా అండి, అందుకే అంటాను పెంచుకోండి పెంచుకోండి అని. నేను పెంచుకున్నది కాకుండా మీరు అనుకోవచ్చు మమ్మల్ని ఏంటి బలవంతం అని. సారీ అండి, ఏమనుకోకండి, అదొక చాలా బాగుంటుందండి. నాకు మొక్కలంటే ఇష్టం చెప్పాను కదా. సో ఇవాళ అవ్వలేదు, ఎప్పుడవుతుందో తెలీదు, లైవ్ ఎప్పుడు వస్తానో తెలీదు. ట్రై చేస్తున్నారండి పిల్లలు, బాబుకి వర్క్ ఎక్కువ ఉండి నాకు ఎక్కువ చేయలేకపోతున్నాడు, సో వర్క్లో ఉండిపోతున్నాడు అనమాట. సో నేనే కొంచెం చూసుకొని అన్నీ కొంచెం ల్యాప్టాప్లో ట్రై చేస్తాను, లైవ్కి మాత్రం రావాలని ఉందండి. మీరు అడిగే క్వశ్చన్కి నేను సమాధానాలు చెప్పాలి. హెయిర్ గురించి మాత్రం నేను చెప్పేది అలా ఫాలో అవ్వండి. జస్ట్ మీకు ఇప్పుడు 2 వీడియోలు చూపించాను, ఇంకా చాలా వీడియోలు ఉన్నాయండి. అసలు ఆ ఆయిల్లో ఎన్ని కలపాలి అన్నది మీకు మెయిన్ అండి. అవన్నీ కూడా నాకు రావడానికి లేట్ అవుతుందండి, తెప్పించడం లేట్ అయిపోయింది. సో ముందు తెప్పించినవి నేను వాడేశానండి, అప్పుడు నాకు వీడియో సంగతి తెలీదు. నూనె చేసుకున్నప్పుడే నేను కొంచెం ఎక్కువ చేసుకొని ఉంచేస్తానమాట, అది మీకు చూపించినా మీకు తెలీదు, అందుకే అందులో ఏమైనా తప్పులు జరగచ్చండి. నేను నూనె తీసుకొచ్చి మీ ముందు పెట్టి ఇలాగ కలిపేయండి అంటే అది కరెక్ట్ కాదు కదా. నేను చేసి చూపించింది మీకు పంచేయాలి, మీకు పంచేస్తే అప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే, నేను ఇచ్చింది చాలా బాగుంది అన్న ఇది వస్తుందన్నమాట. సో అందుకే రకరకాలు చెప్పనండి. నేను ఇప్పుడు ఇది చెప్పాను కదా, ఇది మాత్రం 100% పనిచేస్తుందండి. ఏ రోజు మీరు చేసుకొని వస్తారు కదా ఆ రోజే మీకు తెలుస్తుంది. మీరు చూడండి, వారానికి 2 సార్లు వాడండి, పెద్ద జుత్తోళ్ళు కొంచెం ఎక్కువ చేసుకొని ఉంచుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఏం కాదండి, అదే చెప్పాను కదా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఏం కాదు. హెయిర్లో ఇది ఒక్కటే కాదండి, ఇంకా చాలా ప్యాక్లు ఉన్నాయి. ఏ ప్యాకు అంటే ఇప్పుడు నాకు తెలిసినవి ఒక 10 ప్యాక్లు ఉన్నాయనుకోండి, అవి నేను మీకు వరాసగా చెప్తే మీకు ఏమర్థమవుతుందండి, ఏ ప్యాక్ వేసుకోవాలో తెలీదు, ఏది ఏ రోజు వేసుకోవాలో తెలీదు. అందుకే ఏంటంటున్నానంటే ముందు మీరు ఇది కంటిన్యూ చేయండి, నేను వీడియోస్ పెడతాను, ఆ వీడియోస్ అన్నీ ఒక దగ్గర పెట్టుకోండి మీరు. అందుకే అంటాను సబ్స్క్రైబ్ చేయండి అని. సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుందంటే అండి, నేను పెట్టిన వీడియో ఏంటి ఏంటి అన్నది మీకు ముందుగా వచ్చేస్తుంది. ప్రతిదీ నేను పెట్టే కొత్త వీడియో మీకు ఫస్ట్ వచ్చేస్తుందండి, మీ ముందుకు వచ్చేస్తుంది అనమాట. అందుకే నేను 10 సార్లు చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి, వచ్చేస్తుంది కదా. తల విషయంలో మాత్రం, జుత్తు విషయంలో ఇంకానండి, చిన్నపిల్లలకి పండిపోతుంది కదండి, వాళ్ళకు కూడా చాలా మంచిది, ఇంట్లో చేసుకుంటే చెప్తానండి నేను. స్మెల్కి అంటారా, దానికి కూడా చెప్తాను, అది కూడా
మనం చేసుకున్న దాంట్లోనేనండి ఏ కెమికల్స్ వాడనివి అది కూడా చెప్తాను కానీ అది అవసరం లేదండి మామూలుగా ఇప్పుడు కొబ్బరి నూనె వాసన ఎలా వస్తుందో అలాగే వస్తుంది దానికి మళ్ళీ అంటే కొంతమంది అవి ఇష్టపడరు కొంచెం స్మెల్ బాగుండాలి అని చూస్తారన్నమాట అలాంటి వాళ్ళ గురించి ఏం చేయాలో నేను చెప్తాను గులాబీ రేకులు మాత్రం ప్రతిదీ దాచుకోండి లేని ఎప్పుడైనా రెడ్ లేవనుకోండి ఏం చేస్తారంటే గులాబీ పూలు కొనుక్కొండి రెడ్ కలరే ఉండాలి అందులో చూసారా దేశవాళి గులాబీ ఉంటుంది కదండి అవి అయితే ఇంకా మంచిదండి అవి అయితే చాలా మంచిది మీకు ఈ ఆయిల్ లో కూడా ఈ గులాబీ రేకులు వేసారంటే చక్కటి స్మెల్ వస్తుందండి హెయిర్ కూడా చాలా మంచిది నేను ఒక్కొక్క టిప్ చెప్తాను మీకు అది ఫాలో అవ్వండి మీరు ఈ మంత్ మాత్రం మీరు నేను చెప్పిందే ఫాలో అవ్వండి దాన్ని బట్టి రిజల్ట్ ఎలా ఉన్నది నాకు చెప్పండి కామెంట్ ద్వారా మీరు చెప్తే నాకు తెలుస్తుందండి దాంట్లో తర్వాత నేను ఏం చేయాలన్నది చెప్పగలను మీరు ఏది అడగకపోతే నేనేం చెప్పలేను అన్నమాట నేను వీడియోలు చేసుకొని వెళ్తుంటాను మీరు చూస్తూ ఉంటారు అలా కాదండి మీకు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది మీరు ఎంతవరకు పనిచేస్తుంది అసలు ఎలా ఉంది అన్నది నాకు తెలిస్తే మీరు కామెంట్ రూపం ద్వారా నాకు తెలియజేస్తే నేను దానికి జవాబు నేను పెడతాను అదన్నమాట నేను చెప్పేది సరేనండి కొత్త కొత్త వెరైటీస్ వంటలు చెప్తానండి అయితే అందరికీ వచ్చినవి చెప్పనండి అంటే మీకు రావని నేను అంటూ లేదు ఏదైనా కొత్త వెరైటీ తొందరగా అయిపోయేది తొందర 5 నిమిషాల్లో అయిపోయే బ్రేక్ఫాస్ట్ మంచి ప్రోటీన్ ఉన్న 5 నిమిషాలైనా ప్రోటీన్స్తో నిండున్న బ్రేక్ఫాస్ట్లు ఇలాంటివన్నీ చెప్తాను రేపు మాత్రం నా వీడియో మర్చిపోకండి చూడండి ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన వాళ్ళు నా గురించి అని వీడియో తీసి పంపించారు ఓకేనా అండి ఇంకేం చెప్పమంటారు పండగ వచ్చేసింది బట్టలన్నీ కొనేసుకున్నారండి మా ఇంట్లో కూడా కొనేసుకున్నామండి అన్ని బట్టలన్నీ కొనేసుకున్నాం అయితే పెద్దలు పెట్టుకోవాలి కదండి వాళ్ళకే కొన్నట్టే మాట్లాడుకోవాలి మనకని మాట్లాడకూడదు అని మా అమ్మ వాళ్ళు అనేవారు సో అదే చెప్తున్నాను మా అత్తగారు కూడా అలాగే అనేవారు నాకు తెలియక గబుక్కమని ఏమని అంటే అత్తయ్య మీకు మీకు ఇదొక చీర అమ్మ మీకు ఇదొక చీర అనేసి ఇలా మాట్లాడేదాన్ని అనమాట మా అత్తగారు దెబ్బలాడేవారు మీరా అలా అనకూడదు అలా అనకూడదు మా పండగ బట్టలు కదా ఎప్పుడు మా అత్తగారు నన్ను బాధ పెట్టడాలు మాకు మధ్యన ఏం గొడవలు అవి ఎప్పుడు లేదండి చాలా బాగా చూసుకునేవారు మా అత్తగారు నేను కూడా మా అత్తగారిని చనిపోయే వరకు నా దగ్గరే ఉన్నారండి ఎప్పుడు ఒకటే మాట అనేవారు అమ్మ నీ దగ్గరే ఉంటాను నేను అనేవారు అదొక చాలా జీవితంలో మర్చిపోలేనండి ఆ నేను మా అత్తగారికి చేసిన ఇది చెప్పుకోకూడదు కానండి మా వారు దాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి అదే ఆయన చాలా చాలా అంటే మా అమ్మని చూసామంటే ఎందుకు చూడమండి ఎవరి గురించి చూడము మా అమ్మ దగ్గర నుంచి వచ్చేసాను మా అత్త మాకు అమ్మ కాదా అమ్మే కదా అంతకంటే మా అమ్మకి చేయలేదండి నేను మా అమ్మకి ఏమీ చేయలేకపోయాను ఎందుకంటే పిల్లల వల్ల తర్వాత మా అత్తగారికి ఒంట్లో బాగుపోవడం ఇవన్నీ వల్ల నేను మా అమ్మగారికి ఏం చేయలేదు మా ఉదయం చేసుకుంది మా అన్నయ్య వాళ్ళు చేసుకున్నారు కానీ నేను కొంచెం దూరంలో ఉండేదన్నప్పుడు సో నేను వెళ్ళలేకపోయాను కానీ మా అమ్మ మదరు చనిపోయేసరికి ఒకటే బాధ అది లైఫ్ లాంగ్ ఉండిపోతుందేమోనండి నాకు మా అమ్మగారు చనిపోయినప్పుడు నా తెలుగులో మాత్రం లేరండి నాకు మరి వెళ్ళేసరికే నేను మా అమ్మ తెలుగులో లేదు అది మాత్రం ఈ లైఫ్ మొత్తం నాకు అది గుర్తుగా ఉండిపోతుందండి అది అందరూ చూశారు కానీ నేను వెళ్ళే టైంకి మా అమ్మ అసలు ఎవరు దీంట్లోనే లేదు పోల్చుకునే దీంట్లో లేదు ఆఖరి వరకు 10 రోజుల వరకు అలాగే ఉంది కానీ నా నన్నైతే పోల్చుకోలేదండి మా తెలుగులో లేదనమాట ఆ బాధ అయితే ఉండిపోతుంది అయితే ఇదే ఈ మాట ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు పండగ గురించి చెప్పడం వల్ల వచ్చింది మా అమ్మ కూడా అలాగే దెబ్బలాడిదండి ఎప్పుడు పెద్దలకి బట్టలు కొంటే అలాగా వీళ్ళకి వాళ్ళకి అని పోల్చకూడదమ్మా పెద్దలకి అని చెప్పాలి నువ్వు ఎవరెవరు పెడుతున్నావో వాళ్ళకి కొన్నామని అనాలి అని అనేవారు పెద్దల మాట గుర్తునే పోదు కదండి ఆ మాట ఇప్పటి వరకు నేను నిలుపుతానండి మా పిల్లలు కూడా తెలియకుండా అదే మా పని చేస్తారు ఇప్పుడు మా కాల్ వచ్చిందండి గౌగా అత్తయ్య ఇదిగో ఇది వీళ్ళకి తీసాను ఇది అత్తకి తీసాను ఇది ఆయన తీసానంటే నేను అదే చెప్తే మా అమ్మ వాళ్ళు గుర్తొచ్చారనమాట మా అత్తగారు గుర్తొచ్చారనమాట అందుగురించి ఇప్పుడు అదే అంటారు చూసారా ఎప్పుడో జరిగింది మనకి కూడా జరుగుతుందని సేమ్ ఇప్పుడు కూడా మా అత్తగారులాగా మా అమ్మలాగా నేను మా పిల్లలకి చెప్పుకుంటున్నాను అనమాట సో ఇవన్నీ కూడా మీతో పంచుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉందండి నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియోస్ చేశాక నా మైండ్ మాత్రం చాలా ఫ్రెష్గా అయిందండి ఈ మొక్కలతోనే అనుకున్నాను కానీ మంచి సపోర్ట్ ఇస్తున్నారండి
ఎంత మంచి సపోర్ట్ ఇస్తున్నారంటే నేను చెప్పలేనండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి, నన్ను ఇలాగే ముందుకు తీసుకెళ్ళండి. ఇంకా మీకు మంచి మంచి నేను ఇవ్వాలండి, అది అన్నీ కూడా 100% పనిచేసినవి ఇవ్వాలి. స్కిన్ గురించి కూడా ప్రతి ఒక్క సీక్రెట్ నేను చెప్తానండి, ఎందుకంటే మా అమ్మాయి పెద్ద పాప ఐర్లాండ్లో ఉంటుందండి, తనంతా పెద్ద సెలూన్, తను చాలా కాలేజ్ అన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా తనకి బాగా తెలుసు. ఒకప్పుడు నేను కూడా దాంట్లో ఆ వర్క్ చేసేదాన్ని, అంటే మాదే సొంతందే, అంటే మా పాప వాళ్ళది నాది కాదు, మా పాప వాళ్ళ దాంట్లో వర్క్ నేను చేసేదాన్ని అనమాట. అప్పుడు చేసినప్పుడు నాకు ఇవన్నీ ఆ పాప పెట్టింది కూడా ఏంటంటేనండి చాలా జెన్యూన్ అండి, జెన్యూన్ ప్రోడక్ట్ మాత్రమే, అంటే పేరు గురించి తాపత్రయపడుతుందండి. అంటే ఏదో మనం పార్లర్కి వెళ్ళినేమో చేస్తాం, అంటే అందరు పార్లర్లకు మంచివి కాదని నేను అంటూలేదండి, తన దగ్గరున్న ప్రోడక్ట్ గురించి తను చెప్పుకునేదే మంచి ప్రోడక్ట్ అనేది ప్రజలకు ఇవ్వాలనేసి ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, నా పేరు ఉండాలి అన్న తాపత్రయం తనకు ఎక్కువ అండి. మనీ గురించి పెద్దగా ఆలోచించదండి తను, అలాగే మేము కూడా ఆలోచించమండి, డబ్బుకి విలువ ఇవ్వము, మేము మనుషులకే విలువిస్తాం, అది అదన్నమాట. ఇంకా అది అనమాట. దానివల్ల నేనేంటంటే స్కిన్ గురించి చాలా చెప్పగలను. తర్వాత డ్రై, ఇంకోటి చూడండి, జుట్టులోని మీకు ఎప్పుడు కూడా ఇలాగా కింద చిగురులోని మీరు కట్ అయిపోతుంటాయండి. ఇంకొక టిప్ చెప్తానండి మీకు, మరీ మరీ మీకు జుట్టు కనుక ఊడిపోతే ఒక చిన్న టిప్ అండి, ఆ వెంట్రుక ఊడుతుంది కదండి, అది తీసి దాని మీద వైట్గా ఉన్నదా అనేసి ఒక్కసారి చూడండి. వైట్గా ఉన్నది అంటే నాకు కామెంట్ రూపంలో పెట్టండి, దానికి ఏంటి అన్నది నేను చెప్తాను. అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుందండి, ఈ వెంట్రుక ఉంది కదా, ఈ వెంట్రుక అలాగ ఒక్కటి ఎప్పుడైనా ఊడింది జుత్తు దువ్వెనలో కానీ చేతిలో కానీ వచ్చిందనుకోండి, అది తీసి దాని మొదలు, దాని రూట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ కొంచెం వైట్గా ఉందా, లేకుంటే వైట్గా లేకుండా మామూలుగా ఊడుతుందా అన్నది నాకు చెప్పండి, దానికి వేరే ట్రీట్మెంట్ నేను చెప్తాను. ఎందుకంటే వైట్గా ఉన్నది అంటే ఇందులో రహస్యం ఏంటండి, వైట్గా ఉన్న దగ్గర ఖచ్చితంగా మీకు మళ్ళీ జుత్తు వస్తుందండి. వైట్గా పైన చూసారా, విత్తనం లాగా ఇప్పుడు ఉంటుంది కదా, పైన పైన ఆ స్కాల్ప్ పైన ఉంటుంది, ఆ వెంట్రుక దగ్గర ఆ హెయిర్ దీని దగ్గర వైట్గా కానీ చిన్నది ఉంటుంది, సరిగ్గా చూడండి, అది కానీ ఉంటే ఖచ్చితంగా మీకు జుత్తు ఖచ్చితంగా మళ్ళీ వస్తుందండి. దానికి ఎలాగ వాడాలి ఏంటి వాడాలి అన్నది కూడా నేను చెప్తాను. అందుకే అంటున్నాను 10 రకాలు చెప్తే మీరు అనుకోవచ్చు ఏ రకం నేను వాడాలి అని, అలా కాదు, అందుకే చెప్తున్నాను. జుత్తు ఊడటంలో కూడా ఇలాగ ఉంటుంది, కొంతమందికి చెండు ఎక్కువైపోతుంది, చుండ్రు 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 వల్ల దానివల్ల కదా హెయిర్ ఊడిపోతుందండి. అప్పుడు కూడా మీరు ఒకసారి ట్రై చేయండి, చూడండి అసలు ఏంటి ఇది, నాకు మళ్ళీ వస్తుందా లేదా అని. కానీ కొందరికి ఆ వైట్ కలర్ అన్నది ఉండదండి, ఉండకపోతే మాత్రం హెయిర్ రావడం చాలా కష్టమండి. దానికి అంటే వస్తుంది, మనం ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు అలా కొంచెం ట్రై చేస్తే లేట్ ప్రాసెస్ అనమాట, అంతకు మించి ఏం కాదు. రాకపోవడం అంటూ ఏం జరగదండి, వస్తుంది కానీ కొంచెం లేట్. కానీ ఈ వైట్గా ఉన్న దీనికి మాత్రం ఖచ్చితంగా 100% చాలా తొందరగా వస్తుంది, ఆ ఆయిల్ నేను చెప్తాను. అందుకే అంటున్నానండి 10 రకాలు ఉన్నాయి, చెండుకు ఉన్నాయి, వైట్ హెయిర్ అయిపోకుండా ఉన్నది ఆయిల్. అందుకే దేనికి ఏంటి వాడాలన్నది నేను అన్ని రకాలు చూపిస్తాను, మీరు అన్నీ కలిపి వాడకూడదు, మీ హెయిర్ కేర్ సూట్ అవుతుందో అదే వాడాలన్నమాట, అది కూడా న్యాచురల్గా కెమికల్ లేకుండా. ఓకేనండి, అందుకే చెప్తున్నాను కామెంట్ రూపంలో నాకు పెట్టండి, మీ హెయిర్ ప్రాబ్లమ్స్ నాకు పెట్టండి, మీ స్కిన్ ప్రాబ్లమ్స్ పెట్టండి. ఇంకా మీకు ఏమైనా ఏదైనా విటమిన్స్ సంబంధించింది కానీ ఏమైనా దేనికైనానండి, అంటే నా హాబీస్లో ఉన్న వాటికి, మొక్కలకు ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఈ పలానా మొక్కకి ఈ ప్రాబ్లం వచ్చిందని ఒక ఫోటో తీసి వాట్సాప్లో అప్లోడ్ చేయండి, దానికి రెమెడీ నేను చెప్తాను, 100% పనిచేసింది చెప్తానండి. ఏ మొక్కకి ఏమైనా సరే ఒక్క ఫోటో తీసి వాట్సాప్లో పెట్టండి, నేను 100% మీకు రిజల్ట్ వచ్చేలా చెప్తాను. అదే నేను ఎందుకంటే ఇంత తాపత్రయపడుతున్నానండి, లైవ్కి వస్తే డైరెక్ట్గా మీరు అడిగితే క్వశ్చన్లు నేను చెప్పగలను, అది అవడం లేదు. మీరు వాట్సాప్లో పెడుతున్నారు, ఒక్కొక్కటి పెడుతున్నారు, ఒకటి పెట్టట్లేదు అడుగుతున్నారు, కానీ దాని ఫొటోస్ ఉంటే నాకు తెలుస్తుందండి అసలు ఇప్పుడు ఈ మొక్క ఉంది, ఇప్పుడు చూడండి ఏది, ఇప్పుడు ఈ మొక్క ఉందండి, ఈ మొక్కకి
పలానా ప్రాబ్లం అని చెప్పి ఈ మొక్క ఫోటో ఒక్కటి తీసి మీరు పోస్ట్ చేయండి. పోస్ట్ చేస్తే నేను దీనికి ఏంటి వేస్తే ఇదవుతుంది, కెమికల్ వేయాలా, ఏంటి వేయాలి, దీంట్లో కూడా ఉంటాయండి రకాలు. ఎందుకంటే తెగుళ్ళు ఎలా ఉంటాయంటే రకరకాల తెగుళ్ళు ఉంటాయండి. ఆ తెగుళ్ళన్నిటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మందు పనిచేస్తుందండి. అలాగా ఇంట్లో మరీ హెవీగా మొక్క తెగులు ఉందనుకోండి, దానికి కంపల్సరీ కెమికల్కి వెళ్ళిపోవాలండి. ఎందుకంటే మనకి ఆర్గానిక్ అంత స్లో, నేను చెప్పినట్టు ఇంట్లో వాడింది ఇప్పుడు ఎలాగంటే కొంచెం స్లోగా పనిచేస్తుంది. స్లోగా అంటే మరీ అవ్వకుండా మరీ సమస్యలు పట్టేదండి. జస్ట్ ఇప్పుడు నెల రోజుల్లో 2 సార్లు 3 సార్లు అలాగా వాడితే, 4 సార్లు అలా వాడేమనుకోండి అప్పుడు పనిచేస్తుంది. అది కెమికల్ అనుకోండి, కెమికల్ యూజ్ చేయడం మంచిది కాదు. కానీ దీని పరిస్థితి బాగోలేదు, బాగా పాడైపోతుంది, ఇంకా మొక్క చచ్చిపోవడానికి రెడీగా ఉంది, పాడైపోయింది అనుకున్నప్పుడు మాత్రం దాన్ని బతికించుకోవడానికి చూడాలి కదండి. అప్పుడు తప్పనిసరి ఇంకా కెమికల్కి వెళ్ళడమే చేసుకోవాలి. అప్పుడు నేను అందుకే ఏం చెప్తున్నానంటే మీకు ఏ మొక్కకి ఏ తెగులు వచ్చినా సరే ఒక్క ఫోటో తీసి నాకు పంపించండి. ఓకేనండి, మీరు ఇంకా ఏం చెప్పమంటారు అవన్నీ పెట్టండి, నాకు మెసేజ్ చేయండి. తర్వాత లైవ్లోకి చూస్తానండి, అవడం లేదు. పండగ చాలా హ్యాపీ హ్యాపీగా చేసుకోండి, న్యూ ఇయర్ అంతా హ్యాపీగా చేసుకుని ఉంటారు. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, క్వశ్చన్లు అడగండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అవి అడగండి. మీకు ఎలాంటివి ఇష్టమో, ఎవరెవరికి ఎలాంటివి ఇష్టమో, దేని గురించో అవన్నీ అడగండి. కుట్ల గురించి అడుగుతారా, వంటల గురించి అడుగుతారా, స్కిన్ గురించి అడుగుతారా, హెయిర్ గురించి అడుగుతారా, ప్లాంట్స్ గురించి అడుగుతారా, ఫిషెస్ గురించి అడుగుతారా, డాగ్స్ గురించి అడుగుతారా, ఇవన్నిటికీ కూడా నా దగ్గర సమాధానం ఉందండి. కరెక్ట్గా ఉన్న సమాధానాలు అన్నీ ఉన్నాయి, మీకు అన్నిటి గురించి చెప్తాను. మీకు ఎవరికి ఏ ప్రాబ్లం వస్తుందా, ఇప్పుడు మా దగ్గర ఒక చేప ఉండేదండి, అది దానికి 10 సంవత్సరాలు చేప అండి. దానికి ఏమైంది తెలుసండి, పొట్టలోంచి ఒక పేగులాగా బయటకు వచ్చేసింది, చాలా ఇంత పెద్దది అయిందనమాట. అది ఇంకా చనిపోతా తీసుకెళ్ళొచ్చు. ఫిష్ ఆక్వేరియం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా తెలుస్తుందేమో అనేసి 10 ఇయర్స్ బ్యాక్ అండి. అది ఇప్పటికీ బతికుందండి, అది నేను చెప్పేది. అయితే తీసుకెళ్ళి వాళ్ళని అడిగామండి, అడిగితే ఏమన్నారంటే ఇది చచ్చిపోద్దండి, ఇంకా వేస్ట్ వదిలేయండి అన్నారు. ఇంకా అలా పోతుంది, దాన్ని నీటిలో వదిలేయండి అని. అప్పుడు నేను ఏం చేశానండి, ఎందుకైనా మంచి చేద్దాం, ఏదో ఒకటి చచ్చేపోతుంది కదా, ఒక్కసారి ఏదైనా ట్రై చేద్దామని ఏం చేశాను, పొట్టలోంచి అంటే తిండి ఎక్కువైపోయి దానికి జీర్ణం అవ్వక బ్లోటింగ్ లాగా వచ్చేసిందండి. బ్లోటింగ్ మొత్తం పొట్ట అంతా బ్లోటింగ్ వచ్చేసి మొత్తం పెద్దగా పొంగిపోయి అక్క పొట్టలోంచి ఇంత పేగులకు పైకి వచ్చేసింది. అప్పుడు నేను దాన్ని ఏం చేశాను అనుకున్నాను, చనిపోతుంది, ఎలాగ చనిపోతుంది, పోనీ దీనికి కొంచెం అది గాలి వెళ్తుందేమో ఏం చేయాలో తెలియక ఏదో చెయ్యాలన్న దీంతో దానికి మంచి కత్తిర అన్నీ క్లీన్ చేసుకొని, స్టెరిలైజ్ చేసుకొని, అన్నీ చేసుకొని కొత్త బ్లేడ్తో ఆ పైకి వచ్చేసింది, అలా కట్ చేశానండి. అండి నిజంగా చెప్తే నమ్మరు, సెకండ్ డే అది లెగ్స్ కూర్చుందండి, థర్డ్ డే చాలా బాగుంది, ఫోర్త్ డే నుంచి చక్కగా తినడం మొదలెట్టి ఈ రోజు వరకు ఉందండి. ఆ ఫిష్ని మీకు చూపిస్తాను. అందుకే అంటున్నాను, ఏది నా వల్ల అవుతుందో నేను చెప్పగలను, అది మీరు అడగండి. ఓకేనా అండి, మరి ఉండనా, బాయ్. చూస్తున్నారు కదా నా వీడియోస్, లైక్ చేయండి. మరి ఇంకా మరొకసారి అడగనండి, మీకు చికాకు వచ్చి నా వీడియో చూడమని ఇస్తారు, వద్దులేండి బాబు. ఉంటాను, బాయ్.